పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్తే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా దీయించి బొందలగడ్డ తెలంగాణగా మార్చిండు. ఇవాళ చంద్రశేఖర్ రావు గారి కుటుంబ దోపిడికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు బలి అయ్యిండ్రు. ఇక ఎంత మాత్రం ఆ కుటుంబ దోపిడిని చంద్రశేఖర్ రావు అరాచకాన్ని తట్టుకోవడానికి లేకపోతే వాళ్ళని భరించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న యువకులందరూ చైతన్యవంతులై ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినరో ఇయాల తెలంగాణ నుంచి చంద్రశేఖర్ రావు నుంచి తెలంగాణ నుంచి చంద్రశేఖర్ రావును తరిమి చంద్రశేఖర్ రావు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి ఇయాల నడుము బిగించినరు యువకులు. ఆ యువకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరిక తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ రాష్ట్రంలో మిగిలింది దుర్మార్గుడైన దోపిడీదారుడైన అత్యంత అవినీతిపరుడైన ఈడీ అమీన్కు నకలైన చంద్రశేఖర్ రావు ఒక వర్గమైతే వారికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ రావు వ్యతిరేక పునరేకీకరణ ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతుంది. ఇవాళ చంద్రశేఖర్ రావు వ్యతిరేక పునరేకీకరణలోనే భాగంగానే ఇవాళ నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట ప్రాంతం నుంచి వందలాది మంది యువకులు మిత్రుడు రాజేందర్ అదేవిధంగా భీముడు మాజీ జడ్పీటీసీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఇది తెలంగాణ ప్రజలలో వచ్చిన చైతన్యానికి ప్రతీక. ఇవాళ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావుకి ఇచ్చినాం, ఇప్పుడు ఒక అవకాశం కాంగ్రెస్కి ఇస్తాం. ఇవాళ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయకూడదు, ఇచ్చిన కాంగ్రెస్ను తెలంగాణలో ఎందుకు గెలిపించకూడదని యువకులు ప్రశ్నిస్తున్నారు చంద్రశేఖర్ రావును. అందుకే ఇవాళ కేసీఆర్ కుటుంబం తెలంగాణలో ముఖం జల్లక కొన్ని రోజులు కర్ణాటక ఇంకొన్ని రోజులు ఒడిశా ఇప్పుడు మహారాష్ట్రలు తిరుగుతున్నాడు. చంద్రశేఖర్ రావు నీకు తెలంగాణలో నూకలు చెల్లినాయి, తెలంగాణలో నీకు స్థానం లేదు, నువ్వు ఇతర రాష్ట్రాలు పోతావా ఇతర దేశాలు పోతావా లేకపోతే శ్రీశైలం డ్యాంలో దుంకి ఆత్మహత్య చేసుకుంటావా అది నీ ఇష్టం, ఇక తెలంగాణను పరిపాలించే అర్హత నీకు లేదు. ఇవాళ పేపర్లు చూసిన సిద్దిపేటలో బిల్లారంగల్ మాట్లాడిను. బిల్లారంగల్ అంటే ఎవరో కాదు, హరీషు కేటీఆర్ ఒకప్పుడు అంతర్జాతీయ దొంగలు బిర్లారంగలు, వాళ్లకు సుప్రీంకోర్టు ఉరితీసింది. ఇవాళ తెలంగాణ దారిదోపిడి దొంగలు బిల్లారంగలు. ఈ బిల్లారంగలు చెప్తున్నారు నిన్న చంద్రశేఖర్ రావు ఉటకపోయిన ఉంటే తెలంగాణ ఉద్యమే వచ్చి ఉండేది కాదని. కొంచెమన్నా సిగ్గుండాలి మీకు మాట్లాడడానికే. చంద్రశేఖర్ రావు కాదు, వాళ్ళ అయ్య వాళ్ళ తాత ఉటకముందే తెలంగాణలో ఉద్యమం జరిగింది, సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. చంద్రశేఖర్ రావు లాగు దొడగకముందే 69లో మర్రి చెన్నారెడ్డి గారు మదన్ మోహన్ మల్లికార్జున్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అట్లాంటి తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం 96లో తెలంగాణ జనసభ పేరు మీద బెల్లి లలిత గద్దరన్న వీళ్ళందరూ ఆయల్లా గజ్జగట్టి గొంగడేసుకొని గ్రామ గ్రామాన తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 96లోనే తెలంగాణ జనసభ పేరు మీద ప్రజల్ని చైతన్యం చేసిండ్రు, ప్రజా ఉద్యమాలు చేసిండ్రు. 2000 సంవత్సరంలో పెద్దలు డాక్టర్ జిల్లెళ్ళ చిన్నారెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి సంతకాలు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారికి బేగంపేట ఎయిర్పోర్ట్లో మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, మేము శాసనసభలోనే ప్రత్యేకంగా మేము కూర్చుంటామని చెప్పి డాక్టర్ జిల్లెళ్ళ చిన్నారెడ్డి మన పాలమూరు బిడ్డ ఆయన తెలంగాణకు నాయకత్వం వహించడు. ఆ తర్వాత వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో 10,000 మందితో తెలంగాణ ఉద్యమం సమావేశాన్ని పెట్టాలి సభను పెట్టాలని వారు పెడితే ఆ ఎల్ల 50,000 మంది అక్కడికి వచ్చి మేము అండగా నిలబడతాం తెలంగాణ కోసం కొట్లాడండి అని చెప్పిండ్రు. అది కూడా పెద్దలు జిల్లెల చిన్నారెడ్డి గారి నాయకత్వంలో 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇవన్నీ చూసి ఈ వ్యాపారం బాగానే ఉంది, ఎలక్షన్లు కలెక్షన్లు ఇవన్నీ చేసుకోవచ్చని 2001లో ఈ సన్నాసి టీఆర్ఎస్ పార్టీ పెట్టండి. ఆ పార్టీ పెట్టినప్పుడు రాజేందర్ అచ్చంపేటలో జెండా మోసిండు, గ్రామాలలో జెండాలు ఎగిరేసి ఇవాళ 22 ఏళ్ళు జెండా మోసిన రాజేందర్కి ఏమైనా న్యాయం జరిగిందా?
అమెరికాలో ఓటర్ల చిప్పలు కడిగే నీ కొడుకు పదేళ్ల నుంచి మంత్రిగా ఉన్నాడు, బిడ్డ ఎంపీ అయింది, ప్రజలు బండకేసి కొడితే నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ చేసుకున్నావు, అల్లుడిని మంత్రి చేసుకున్నావు, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నావు, నీ ఇంటిల్లి పాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినావా అని నేను అడుగుతున్నా. కాబట్టి తెలంగాణ ఉద్యమంతో చంద్రశేఖరరావు వ్యాపారం చేశాడు, తెలంగాణ ఉద్యమ ముసుకులో టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు, వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకున్నాడు. అయినా సిగ్గు లేకుండా తెలంగాణ ఉద్యమం చంద్రశేఖరరావు పుట్టించాడు. చంద్రశేఖరరావు పుట్టకపోతే తెలంగాణ ఉద్యమమే పుట్టకపోతుండని దుర్మార్గంగా మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి ద్రోహులను, దుర్మార్గులను, దోపిడీదారులను ఇయాల పొలిమేర్లు తరిమే వరకు, పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది మేము. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదలకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు పేదలకు వైద్యం అందక చచ్చిపోతుంటే సర్కార్ దావకానికి పోయినోడు అక్కడి నుంచి అక్కడికే శ్మశానానికి పోతుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతోనే ఉచిత వైద్యాన్ని అందించాడు. ఇవాళ 2 లక్షలు సరిపోతలేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఆయన దుర్మార్గానికి రైతులు బలైనరు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు చేసే నాతుడు లేదు. అందుకే రైతు పండించిన ప్రతి గింజను చివరి గింజ వరకు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ తెలంగాణ ఉద్యమానికి పునాదు లేచిందే 1969లో అయినా 2009లో అయినా నిరుద్యోగ సమస్య. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేసే ఉద్దేశం కానీ భర్తీ చేయాలన్న ఆలోచన చంద్రశేఖరరావుకు లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2 లక్షల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ ఇస్తుంది. అదేవిధంగా మా ఆడపడుచులు కట్టెల పొయ్యితోటి ఊది ఊది ఆ పొగ కడుపులకు పోయి గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియా గాంధీ గారు ఆడబిడ్డలను ఆదుకోవాలని దీపం పథకం కింద సిలిండర్ గ్యాస్ పొయ్యి ప్రతి పేదవాడికి ఇచ్చారు. ఆ ఇళ్ళ మనం 400 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1250 రూపాయలు చేసిన సిలిండర్ ధర. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500కే పేదలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇవే కాకుండా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతున్నది. మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే మిత్రులారా, అచ్చంపేటలో కాంగ్రెస్ గెలవాలి. అచ్చంపేటలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈసారి అచ్చంపేట నా సొంత నియోజకవర్గం. రాష్ట్రం అంతా గెలిపించిన 100 సీట్లు రాష్ట్రంలో గెలిచిన అచ్చంపేట 1 సీటు గెలవకపోతే మీ బిడ్డ మీ వాడు రేవంత్ రెడ్డి గెలిచినట్టు కాదు. అచ్చంపేటను గెలిపించే బాధ్యత ప్రతి యువకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నల్లమల్ల అడవుల్లో అచ్చంపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. మీకు అందరికీ నేను అండగా నిలబడతా. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. వాడిని అడుగుడో, వీడిని అడుగుడో, వాడి సంతకం పెట్టుడో, వీడి సంతకం పెట్టుడో, మంది వెనకాల తిరగాల్సిన పని లేదు, మందిని అడుక్కోవాల్సిన పని లేదు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు నల్లమల్ల అడవి బిడ్డకు, అచ్చంపేట బిడ్డకు బాధ్యత ఇచ్చింది. ఇంత గొప్ప బాధ్యత సోనియా గాంధీ గారు ఈ బరువు మన మీద పెట్టింది. ఇది బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది నా ఒక్కడి సమస్య కాదు, నా ఒక్కడి పరువు కాదు,
అచ్చంపేట బిడ్డల అందరి పరువు పాలమూరు బిడ్డల యొక్క గౌరవం. పాలమూరులో 14-14 మీరు గెలిపించండి, రాష్ట్రంలో 80 సీట్లు గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం వేదిక మీద ఉన్న పెద్దలమని తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి ఇవాళ చేరినోళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సలహాల సూచనలతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇవాళ కష్టపడ్డోళ్లను కడుపులు పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అచ్చంపేటలో కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.